ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా ప్రజలందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ప్రధానంగా పేద ప్రజల కోసం తీసుకొచ్చిన మరొక బృహత్తర కార్యక్రమం ఏంటి అంటే వైఎస్ఆర్ భీమా అయితే ఇది రేషన్ కార్డు ఉంటే చాలు చాలా సింపుల్గా ఈ వైఎస్ఆర్ బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు అది ఎలాగా ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్న నేపథ్యంలో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అసలు ముందు దీని ప్రాసెస్ ఏంటి వైఎస్ఆర్ బీమా వల్ల ఉపయోగం ఏంటి ఎలా అప్లై చేసుకోవాలనేది చాలా స్పష్టంగా చెప్తాను అయితే ఇక్కడ వైఎస్ఆర్ బీమా పథకంలోని కొన్ని ముఖ్యాంశాలు తీసుకుంటే కనుక పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ మధ్య వయసు ఉన్న లబ్ధిదారుడు ఎవరైనా సహజ మరణం పొందితే వాళ్ళకి రెండు లక్షల రూపాయలు వస్తుంది ప్రభుత్వం నుంచి సహజ మరణం పొందితే అలాగే ప్రమాదవసాత్తు మరణిస్తే ఆ మరణించిన వ్యక్తి ప్లేస్లో నామినీ ఎవరైతే పెడతారో ఆ నామినీకి ఐదు లక్షల బీమా పరిహారం చెల్లిస్తుంది ప్రభుత్వం అలాగే లబ్ధిదారుడు ఏదైనా ప్రమాదంలో పూర్తిగా అంగవైకల్యం పొందితే ఐదు లక్షల రూపాయల బీమా పరిహారం అందిస్తారు అదే యాభై ఒకటి నుంచి డెబ్భై ఏళ్ళ వయసు మధ్య లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి మూడు లక్షల పరిహారం వస్తుంది శాశ్వత అంగవైకల్యం పొందితే గనక మూడు లక్షల బీమా పరిహారం అందుతుంది ఇక పద్దెనిమిది నుంచి డెబ్భై సంవత్సరాల వయసు గల లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు అంగవైకల్యానికి గురైతే లక్షన్నర బీమా లభిస్తుంది అంటే ఆ ఏజ్ను బట్టి మరణిస్తే ఒక ఒక ఇది లేదంటే ఒక బీమా లేదంటే గాయపడి పూర్తిగా అంగవైకల్యం అయితే ఒక అమౌంట్ అనమాట అయితే ఈ వైఎస్ఆర్ బీమా ద్వారా ఆ కుటుంబం రోడ్డును పడకుండా ఆదుకునేందుకు ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం అనమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ మేరకు ఇప్పటికే ఐదు వందల పది కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఒకటి పాయింట్ నలభై కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది అనే అంచనా అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది ఎందుకంటే కోవిడ్ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా నిరుపేద కుటుంబం కుటుంబాలకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఇక్కడ వైఎస్ఆర్ బీమాకు అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగా బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి దాని మీద ఈ కేవైసీ చేయించుకొని సచివాలయాన్ని సందర్శించి ఒకసారి సచివాలయం దగ్గరికి వెళ్ళి బ్యాంక్ ఖాతా వివరాలు వాళ్ళకి అందించాలి అలాగే వాళ్ళ దగ్గర ఉన్న రైస్ కార్డు ఏదైతే ఉందో ఆ రైస్ కార్డు బ్యాంక్ ఖాతాను రెండింటినీ లింక్ చేస్తారు లింక్ చేసిన తర్వాత ఈ బ్యాంక్ ఖాతాలోకి ఒక వారం రోజుల్లోగా వైఎస్ఆర్ బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది అనమాట ఆ తర్వాత ప్రీమియంను సంబంధిత సంస్థలు డెబిట్ చేసుకుంటాయి అప్పటి నుంచి వారంతా వైఎస్ఆర్ బీమా పథకానికి అర్హత పొందినట్టే అవుతుంది అంటే వైఎస్ఆర్ బీమా పొందడానికి రైస్ కార్డు బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి ఆ తర్వాత సచివాలయాన్ని సంప్రదిస్తే ఇమ్మీడియట్గా పని పూర్తవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి